టీడీపీ కేడర్ కు నిరుత్సాహపరిచే వార్త బయట అందుకే జడ్జ్ వాదనలు వినిపించేటప్పటి నుంచి కోర్టు బయట పూర్తిగా పోలీసు బలగాలను పెంచుకుంటూ వచ్చారు సో జడ్జ్ కూడా ఇక్కడ సిఐడి వారి వాదనతోనే అంగీకరించారు చంద్రబాబుకు రిమాండ్ విధించారు ఇప్పుడు చంద్రబాబును ఎక్కడికి తరలిస్తారు అనే కొత్తగంట కూడా కనిపిస్తుంది మా ప్రతినిధి కృష్ణమోహన్ కోర్టు హాల్ దగ్గర ఉన్నారు కృష్ణమోహన్ ఏంటి ఆర్డర్స్ ఏంటి ఖచ్చితంగా చంద్రబాబుని రిమాండ్ 14 రోజుల పాటు చేసిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్న నేపథ్యం అయితే ఉంది సో దీంతో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి తరలిస్తారనే అంశాన్ని ఎదురుస్తున్నారు అంటే ఇమీడియట్ గా బహుశా సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంటుంది ఏంటి సిఐడి అధికారుల యాక్టివిటీ ఏంటి లేకపోతే ఇక్కడ సిఐడి నుంచి ఎటువంటి రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి ఇంకా దానికి సంబంధించిన విజువల్స్ అయితే పూర్తిగా రాలేదు కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది కాస్త చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్ రోహిత్ అవసరమైతే లైవ్ లోకి లైవ్ లో ఇక్కడే ఉన్నాను కింద దిగుతున్నాను లైవ్ కి వచ్చే పరిస్థితి అయితే ఉంది హలో ఎస్ ఎస్ కృష్ణమోహన్ ప్లీజ్ రోహిత్ ఖచ్చితంగా రిమాండ్ కి సంబంధించిన వ్యవహారంలో 14 రోజుల పాటు చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ హిమబిందు కోర్టులో తీర్పించిన నేపథ్యం అయితే ఉంది ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా వేడిగా అన్ని చోట్ల అంటే బేసిక్ గా ఒక్కసారిగా వాతావరణం అంతా వేడికిన పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం రోహిత్ సో ఇప్పటికిప్పుడు జరుగుతున్న వ్యవహారాల్లో పోలీసులకు సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు లేకపోతే ఇటువంటి సంబంధించిన వ్యవహారాల్లో ఏం జరుగుతుందనే దృష్టితో అయితే చూస్తుంది పోలీసులు అంతా ఒకసారిగా లోపలికి వెళ్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం మరి సడన్ గా ఇప్పుడు దాకా కూడా అందరూ చంద్రబాబుకి బెయిల్ వస్తుందని ఊహించారు కానీ తీరా చూస్తే ఇప్పుడు ఎందుకు రిమాండ్ వచ్చిందనే అంశం మీద ఇంకా చర్చలు జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది కానీ ఏదేమైనా వ్యవహారంలో రిమాండ్ విధించడం తర్వాత ఇప్పుడు రిమాండ్ విధించిన తర్వాత ఎక్కడికి తరలిస్తారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పుడు రాజమండ్రికి తరలిస్తారా లేకపోతే ఎక్కడికి వెళ్తారా అనేది తెలియదు ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలో ప్రతి దాంట్లో కూడా మొత్తం అప్రమత్తం చేసినట్టుగా పోలీసులు జిల్లాలు మొత్తంగా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇప్పుడు రాజమండ్రికి తరలించే ప్రయత్నం అయితే జరగబోతుంది సో ఫర్దర్గా ఎటువంటి ఇప్పుడు సిఐడి కావచ్చు లేకపోతే చంద్రబాబు తరఫున లాయర్లు ఏ విధంగా ప్రస్తావన చేస్తారనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా కనపడుతుంది సో ఏదేమైనా ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారంలో సో ఖచ్చితంగా రోహిత్ చంద్రబాబుకి 14 రోజుల రిమాండ్ ఇచ్చిన నేపథ్యంలో సో అన్యాయంగా నిజంగానే ఇది ఇందాక దాకా కూడా రుద్రా కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా బెయిల్ అంటే రిమాండ్ రిపోర్ట్ని క్యాన్సిల్ చేస్తారని చెప్పి చెప్పిన పరిస్థితి కానీ కానీ ఇమీడియట్ గా పోలీసులు ఇప్పటికే నిజానికి సిఐడి అధికారులు ఇప్పటికే ఏం చేస్తారంటే జనరల్ గా ఒక కస్టడీ పిటిషన్ కూడా వాళ్ళ చేతిలో పట్టుకు కూర్చుంటారు ఒకవేళ రిమాండ్ విధించినట్లయితే వెంటనే కస్టడీని కోర్టు వాళ్ళు ఆ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు ఏం జరుగుతుంది దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబును ఎక్కడికి తీసుకెళ్తారు ఏ ప్రాంతానికి తరలిస్తారు అనే అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్ ఎస్ రిమాండ్కి విధించిన జ్యుడిషియల్ రిమాండ్ విధించిన వెంటనే సహజంగా అన్ని కేసుల్లోనూ కస్టడీ అడుగుతారు ఇప్పుడు సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ మూవ్ చేయబోతున్నారా యా మేబీ అది ఇంకా సిఐడి ఏ విధంగా కస్టడీ కోరుతుందా లేకపోతే ముందు బయటికి అంటే జైలుకి తరలిస్తారా ఎటువంటి ఆ పరిస్థితులు అయితే ఇంకా తెలియలేదు కానీ మొత్తం మీద అయితే రిమాండ్ ఇచ్చడంతో ఒక్కసారిగా టిడిపి క్యాడర్ అంతా నానిగారు ఇప్పుడే లోపల కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది సార్ ఎలా చూస్తారు సార్ ఒకసారి నాని మీ ముందే ఉన్నారు నాని కూడా ఇప్పుడే వచ్చి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు నానిగారు కోర్టులోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ ఎంపీ కేసీఆర్ నానిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు లోపల కూడా అనుమతి ఇవ్వకుండా ఆపుతున్న పరిస్థితి కానీ నాని ఒకరినే లోపలికి పంపించారు కానీ సడన్ గా ఒక్కసారిగా ఈ వాతావరణం వేడెక్కిన పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా కూడా జరిగిన ఇష్యూస్లో ఇప్పుడు వరకు అసలుకి ఎటువంటి డిమాండ్కి కానీ లేకపోతే ఊహించలేదు కానీ ఇప్పుడు సడన్గా డిమాండ్ అని చెప్పేసరికి పూర్తిగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా వేడెక్కిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది బ్రదర్ కొంచెం జరిగమాట సో ఓవరాల్గా ఇక్కడ కేసుకి సంబంధించి వ్యవహారంలో కావచ్చు ఇతరకి సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా విజయవాడ కోర్టు దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది
జరగబోతుందనే అంశం కొంత టెన్షన్ అయితేనే పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్న ఇప్పటికిప్పుడు ఒకవేళ నిజంగానే రాజమండ్రికి కానీ తరలిస్తే సాయంత్రం ఆరు గంటల తర్వాత జైల్లోకి అనుమతి ఉండదు. కాబట్టి మరి చంద్రబాబుని ఈ సాయంత్రం ఎలా ఉంచుతారు, సాయంత్రం ఎక్కడ ఉంచే పరిస్థితి అయితే ఉంటుంది, రాత్రి మరి ఎక్కడ ఉంచుతారు అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ రాజమండ్రికి సంబంధించిన ఆహారంలో లేకపోతే కేసునేని అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో ఎటువంటి స్టెప్స్ ఉంటాయనేది కూడా చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఈ కేసుకు సంబంధించి ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం ఇచ్చే రాజమండ్రి అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. కానీ ఏదేమైనా జరిగిన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు ఇప్పుడు రాజమండ్రికే తరలిస్తారని జరుపుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ జిల్లాలను అప్రమత్తం చేసిన పరిస్థితి, పోలీసు అధికారులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎక్కడ ముందుకి పోవచ్చు అంటే ఎటువంటి దేనికైనా సిద్ధంగా ఉండండి అని చెప్పిన పరిస్థితి. ఇందాక వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో ఇక్కడే చాలా వరకు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా కానీ ఇక్కడికి ఆ సిచ్యువేషన్ ఇప్పుడు పూర్తిగా కూడా నెరవేరలేదు. సో ఎక్కడికక్కడికి ముందుకు వచ్చి ఈ పరిస్థితిని చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. కోర్టు లోనికి సో ఇమీడియట్గా వెళ్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. సో ఇప్పటికీ పోలీసులకు సంబంధించిన గేట్లు కావచ్చు, బెత్త ఎద్దిన పోలీసులు దీని లోపలికి విజయవాడ కోర్టులోనికి వెళ్ళిన పరిస్థితి అయితే చాలా కనపడుతుంది. సో ఏ పరిస్థితుల్లో ఏమి జరుగుతుంది అనే అంశాన్ని కూడా మనం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనా ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారంలో సో ఇప్పుడు లోకల్గా ఇప్పుడు విజయవాడ కోర్టుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర అంటే రాజమండ్రికి సంబంధించి వ్యవహారంలో ఎక్కడైనా సరే రాజమండ్రి కోర్టుకి ఒకవేళ తీసుకువెళ్ళాలంటే సాయంత్రం ఆరు గంటల తర్వాతనే మాత్రమే అనుమతించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి లైవ్లో కట్టరమ్మను రెడీగా ఉన్నామను. సో ఇక్కడ నుంచి రెడీగా అంటే సో ఓవరాల్గా దీనికి సంబంధించి రాజమండ్రి కోర్టుకి తరలించాలంటే దాదాపుగా ఆరు గంటల లోపలనే కోర్టులోకి తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ కనపడలేదు. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది, చంద్రబాబు ఈ రోజుకి సిఐడి కార్యాలయంలోనే భద్రత మధ్య సిఐడి అధికారుల్లో సిఐడి ఆఫీస్లోనే చంద్రబాబు నాయుడు ఉంటారు. రేపు మాత్రమే ఆయన్ను రిమాండ్కు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ కుట్ర కానీ ఇప్పటికీ చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. కానీ సిఐడి వాదనతోనే జడ్జి హిమబిందు ఏకీభవించారు. చంద్రబాబుకు ఈ నెల 22వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మరి సిఐడి అధికారులు కస్టడీ కోరతారు, జనరల్గా కస్టడీ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. కానీ ఈరోజు మాత్రం చంద్రబాబును సిఐడి కార్యాలయంలోనే ఉంచుతున్నారు. ఎస్, ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు ఆర్డర్స్ పైన రేపు హైకోర్టుకి మూవ్ చేయడానికి, హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయడానికి, లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేయడానికి చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించారు. 409 సెక్షన్ ఇక్కడ అప్లికేబుల్ కాదు అని చంద్రబాబు తరపు న్యాయవాదులు విధించిన వాదనతో కోర్టు ఏకీభవించలేదు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సిఐడి కార్యాలయంలోనే చంద్రబాబు ఉండబోతున్నారు. రేపు ఉదయం చంద్రబాబును సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం కనిపిస్తుంది. రిమాండ్కు, జ్యుడిషియల్ కస్టడీకి తరలించే అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు మాత్రం ఆయన సిఐడి ఆఫీస్లోనే, విజయవాడలో సిఐడి కార్యాలయంలోనే ఆయన ఉంటారు. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాదులు రేపు లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి కోర్టు బయట పోలీసులను భారీగా మోహరించారు. చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి సిఐడి కార్యాలయానికి తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు బయట మా ప్రతినిధి సుధాకర్ ఉన్నారు. ఒకసారి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఏంటో మా ప్రతినిధి సుధాకర్తో మాట్లాడదాం. సుధాకర్, చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో సిఐడి కార్యాలయానికే ఈరోజు రాత్రికి సిఐడి కార్యాలయంలోనే చంద్రబాబును ఉంచనున్నట్టుగా తెలుస్తోంది. రేపు మాత్రమే జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తున్నారని తెలుస్తోంది. ఎటువంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి అక్కడ?
ఇప్పటికే అప్రమత్తం మరి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ కూడా విజయవాడ సిటీ అంతా కూడా దాదాపు పోలీసు భద్రత వలయంలో ఉందని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ తో మాట్లాడదాం. కృష్ణమోహన్, చంద్రబాబును ఈ రోజు సాయంత్రం ఎక్కడికి తరలించబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ నుంచి జరుగుతుంది. ఇప్పటికీ చంద్రబాబు అయితే దిగలేదు. కోర్టు హాల్లోనే ఆయన వేచి ఉన్న పరిస్థితి. కోర్టు హాల్ దగ్గరికి కిందకి చాలా మంది ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వచ్చిన నేపథ్యం అయితే కనబడుతుంది. పోలీసులు ఎవరిని కోర్టులోకి అనుమతించలేదు. పైనుంచి కోర్టు నుంచి ఏం జరుగుతుందా అని కింద ఆసక్తికరంగా చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. రోహిత్, ఇక్కడ చాలా టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది. చంద్రబాబు క్యాన్వాయ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు చంద్రబాబుని ఎక్కడ తరలిస్తారు అనే అంశం పెద్ద చర్చగా మారింది. కారణం ఏంటంటే క్యాన్వాయ్కి సంబంధించిన వ్యవహారాల్లో, లేకపోతే ఇప్పుడు సాయంత్రం ఒకవేళ రాజమండ్రికి తరలించాల్సి వస్తే రాజమండ్రికి ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. రాజమండ్రికి తరలించాలనుకుంటే 6 తర్వాత అనుమతి ఉండదు కాబట్టి. సో రాత్రికి సిట్ ఆఫీసులో తరలించి ఉదయాన్నే అక్కడికి తరలించే పరిస్థితి అయితే ఉంటుంది అనేది కొంత సమాచారం అందుతుంది. ఏదేమైనా చూడొచ్చు, చంద్రబాబుకి కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ రెండంచెల భద్రతలాగా పోలీసు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ చేతులతో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ కనపడుతుంది. మనం చూసుకుంటే క్లియర్గా లోపల ఎక్కడ ఎవరిని అనుమతించని కోర్టులో ఎవరిని అనుమతించట్లేదు. ఎక్కడికక్కడ పూర్తి లాయర్ల వైపుగా పంపిస్తున్నారు, మీడియా వైపుగా లాయర్లని అనుమతించలేని పరిస్థితి అయితే ఉంది. సో ఎక్కడ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు లాయర్లు మాట్లాడాలన్నా కూడా ఈ అంచెలను దాటుకొని ఇటువైపు రావాల్సిన పరిస్థితి అయితే ముందు చంద్రబాబు వెళ్ళిన తర్వాత లేదు చంద్రబాబు కిందకి దిగిన తర్వాత మరి వెళ్తారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. పోలీస్ అధికారులు పూర్తిగా కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమైపోయిన పరిస్థితి ఉంది. సడన్గా ఈ నిర్ణయం, 14 రోజుల రిమాండ్ నిర్ణయం. సో ఏదైనా ఇక్కడికి రావడానికి కుదరని పరిస్థితి అయితే ఉంది. సో ఎవరిది ఇది? హలో. సో ఇప్పుడు లోకేష్, ఇక్కడ మనం చూడొచ్చు లోకేష్ కారు ఇక్కడ నుంచి కనపడుతుంది. సో ఎందుకంటే నిన్న అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన కాన్వాయ్ లోనే తీసుకొచ్చారు. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు, సెక్యూరిటీ ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉంటారు. సో ఇప్పుడు ఆయన కాన్వాయ్ వెహికల్ లో తీసుకువెళ్తారా లేదంటే పోలీసులు ఏదైనా సెపరేట్ స్పెషల్ వెహికల్ ని అరేంజ్ చేస్తున్నారా? లేదు, చంద్రబాబుని తన కాన్వాయ్లోనే జెడ్ ప్లస్ క్యాటర్లోనే తీసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే లోకేష్ కాన్వాయ్ ను కూడా వెంట తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడే పోలీసు లోకేష్ కాన్వాయ్ మనం చూస్తున్న విజువల్స్లో లోకేష్ కాన్వాయ్ ని క్లియర్ గా చూపిస్తున్నాం. లోకేష్ కాన్వాయ్ ని ఒక్క కారును మాత్రమే లోపలికి అనుమతించే పరిస్థితి ఉంది. సో ఈ వాహనాలని లోపలికి అనుమతించి చంద్రబాబుతో పాటు కొంత దూరం తన కారును కూడా అనుమతించే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తున్న పరిస్థితి.